మనకి ఏం కావాలో మాకు ఎక్స్‌ప్రెస్ చేయగలరు. ప్రస్తుతం మేము సిద్దిపేట జిల్లా పాములపర్తి అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక ఇద్దరు దంపతులను మీకు పరిచయం చేస్తాను. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఉంది, ఖచ్చితంగా ఉంది. జనరల్గా ఎవరైనా కొన్ని గోశాలల్లోనో లేకపోతే ఏదైనా పెద్ద ఆవులను పెంచుకునేటువంటి ఎక్కడైనా విలేజెస్లోనో అట్లాంటి చోట్ల పేర్లు పెడుతుంటారు. అన్నపూర్ణ అని, లేకపోతే విశ్వ అని, ఇట్లా రకరకాల పేర్లు మనం చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ వీళ్ళు సొంతంగా ఒక 6-7 ఆవులను పెంచుకుంటున్నారు. వాటికి పేర్లు పెట్టి సొంత బిడ్డల్లాగా వాటిని కాచుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేనున్న ప్లేస్ చూడండి ఒక్కసారి. మీరు గోవులకి శాల అన్నమాట. యాక్చువల్గా వాటికి చూడండి, వాళ్ళు మస్కిటోస్ లోపలికి ఎంటర్ కాకుండా ఆ మస్కిటో నెట్లు కూడా పెట్టేసి ఉన్నారు. ఆ మెష్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. చిన్న చిన్న దూడలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మంచి మంచి పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ మాటలతోటే వాళ్ళ నోటితోటే విందాం మనము. అలాగే ఇప్పుడు నేను లోపల చూశాను, వీటన్నిటికీ ఆహారం ఇచ్చేటువంటి పాత్రలు స్టీల్ పాత్రలు ఉన్నాయి. అంటే మనం ఏదైతే అన్నం తినే పాత్రలు ఉంటాయో లేకపోతే వండుకునే ఉంటాయో అలాంటివి ఉన్నాయి. నాకు ఒక్క నిమిషం నేను షాక్ తిన్నాను. ఏంటి వీటిలో పెడతారా అండి మీరు అని అడిగితే, అవునమ్మా మనకి అవి చాలా ఇంపార్టెంట్ కదా, అట్ ది సేమ్ టైము చాలా కేర్ఫుల్గా హైజీనిక్గా ఉండాలి కదా, హెల్దీగా ఉండాలంటే ఇలాంటి వాటిల్లో పెడితేనే అవి మంచిగా ఉంటాయని చెప్తున్నారు ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ఆయన పేరు పాములపర్తి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఆవిడ పేరు పాములపర్తి గీతారెడ్డి గారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్తేనమ్మా. నాకు ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని కలవడం. తర్వాత నాకు ఒక్కొక్కరి మీ అమ్మాయిలు అబ్బాయిల్ని నాకు పరిచయం చేయండి. నేనైతే అలాగే అంటాను, అమ్మాయిలు అబ్బాయిలే అంటాను. యూజువల్ మేము అట్లే అంటామమ్మా. అవునా? మా పిల్లలని తెలియకుండా అనేసాను నేను. మీరు ఒక్కొక్కరిని నాకు పరిచయం చేయండి. వీడు మా శివయ్య, మేము శివయ్య అంటాము, శివ అంటాము, శివే అంటాము, విన్ని. అబ్బా, ఈ దొడ్డికే అందమమ్మ వీడు. మా హీరోనమ్మ వీడు. హీరో వెరీ హీరో లెక్కే ఉన్నాడు. జెంటిల్ బుల్ ఎంత బాగా మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. చాలా మళ్ళీ అంత బాగా కొంటేవాడు కూడా. 4 కాళ్ళు లేబట్టుకొని లేబట్టేసి దుంకుతాడు. చాలా మంచి మూడ్లో ఉన్నప్పుడు దుంకుతాడు, పైకి ఎగురుతాడు, కొంటె పనులు చేసేటప్పుడు నేను వినను అంటాడు, నెత్తిపుతాడు. చాలా బాగా ప్రతి మాట నేను కోపంగా పిలిచినా అర్థమవుతుంది, ప్రేమతో పిలిచినా అర్థమవుతుంది. వాటికి నా వాయిస్ బట్టి అవి అర్థం చేసుకుంటాయి నేను ఏ మూడ్లో ఉన్నాను. ఓకే. మా ఆవులను కాసేవాడు ముత్యాలు. నమస్తే అండి. నమస్తే ముత్యాలు గారు. సో ఆమె కామధేను అమ్మ. కామధేను. ఓకే. తను సురభిమా. ఆమె దగ్గరికి పోవచ్చు. ఈమె సురభి. యా, ఈమె జరంత ఫ్రెండ్లీ, ఆమె జరంత భయపడుతూ ఉన్నా. సో తను సురభి, తను నందిని కాదా? అంటే జనరల్గా మనం కూడా ఇంట్లో ఒకళ్ళు కొంచెం బెరుగ్గా ఉంటారు పిల్లలు, ఒకరేమో ఎక్కువ మాట్లాడుతుంటారు, ఒకరు కొంచెం తక్కువ మాట్లాడుతుంటారు. అలాగే పరిచయం చేశారు ఇప్పుడు మీరు నాకు. ఎస్ అమ్మ. కామధేను కొంచెం తక్కువ, ఏమంటాము, మనుషుల దగ్గరికి తక్కువ రియాక్ట్ అవుతుంది. కానీ వండర్ఫుల్ కౌ, చాలా మంచిగా అన్ని అర్థమైతే మనం పిలిస్తే కూడా. ఒకటేనమ్మా, వీటికి ఎంత బాగా అంటే మనం మన వాయిస్ బట్టి అవి అర్థం చేసుకుంటాయి. మనం కోపంగా పిలుస్తున్నామా, ప్రేమతోని పిలుస్తున్నామా అని. వాటికి అంత వండర్ఫుల్ సెన్స్ ఉన్నాయి. ఈ పశువుకి, మన ఈ క్రీచర్ కనొచ్చా, ఈ పశువు కనొచ్చా, మీ బిడ్డనండి ఇదన్నీ ఎందుకు ఇంకా మీకు అదైతేనే కరెక్ట్. తను నందిని మహాలక్ష్మి బిడ్డ, అన్నపూర్ణకు మనుమరాలు. ఇప్పుడు మహాలక్ష్మినా? ఎస్ అమ్మా. ఆమె ఈమె అన్నపూర్ణ. ఓకే. ఈమె నందిని. ఇప్పుడు ఈమె అందరికంటే పెద్దది ముగ్గురులో. ఈమె 16 ఏళ్ళు ఉన్నాయమ్మా. 16 ఏళ్ళు పిల్లలు, 12 మంది పిల్లలు ఇచ్చింది. ప్రతి సంవత్సరము ఒక దూడనిస్తుంది. 13వ దూడ కడుపులో ఉంది. Oh, you put pregnant, yes, no? Okay, yes, okay. Yes, yes. Annapurna Kuturu? Sri Mahalakshmi. Mahalakshmi, okay. Yeah. Sri Mahalakshmi, yeah. Sri Mahalakshmi Kuturu? Nandini. Yeah. Inka, ante Ammamma, Amma, Manumaralu. And itu pakkan okkasari meer chudandi amma tanu Vaishnavi Mahalakshmi bidda tanu kuda Mahalakshmi ki bidda na okay ante Nandini ki chellelu inkoka akada chinni duudundamma monna dasara nadu puttindi tanu Maheshwari tanu Maheshwari yeah. Tenu ante Bhairavi Bhairavi yeah Bhairavi Kamadhenu bidda nana Kamadhenu ki bidda. Yeah, Manushulallo kuda oka bidda naughty untundi, oka bidda silent. Yeah, silent. Same thing amma. Very very naughty. Naughty. Yeah. Ippudu tanu ippi unte ayyo poi mellaga deggar poyalani podi chesi ostadi. Ammo. Ippudu koncham takkuva idi. Yeah.